नमः शिवाभ्यां नवयौवनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां। మాఘపురాణంలో మనకి జీవితం సంతోషంగా గడుపుకోవడానికి మన జీవనం ఎలా ఉండాలో, జీవన విధానం ఎలా ఉండాలో జగను మహామునికి చెప్పినట్లుగా మనకు తెలియజేస్తున్నది మాఘపురాణం. నిన్నటి రోజున మీకు కొద్దిగా మనవి చేశాను, రెండు అంశాలు నేను ప్రస్తావించాను. ఒకటి, వేద మార్గాన్ని అతిక్రమించకుండా జీవనం గడుపుకోవాలి. నిత్య సంతుష్టులై ఉండడానికి మనస్సును అటువైపు అభ్యాసం చేసి అలవాటు చేయాలి అని. ఆ తర్వాత నిత్య జీవన విధానంలో సంతోషంగా ఉండడానికి ఆశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మచర్య ఆశ్రమం నుండి గృహస్థాశ్రమము, గృహస్థాశ్రమం నుండి వానప్రస్థము, అలా వెడుతూ ఉండాలి. అంటే బ్రహ్మచర్యమునందే నిలబడిపోకుండా గృహస్థాశ్రమము స్వీకరించి, గృహస్థ ధర్మాలన్నీ కూడా, చాలా ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాలన్నీ కూడా ఆచరిస్తూ ఉంటే మనిషి ఆనందంగా జీవనం గడుపుతాడు. ప్రాణహింసను ఏమాత్రం చేయకుండా, జీవహింస మహాపాపం కాబట్టి ఆ ప్రాణి, ఆ జీవి, అది చిన్న చీమైనా సరే మన కాలు కింద ఆ చీమ పడి నలుగుతున్నప్పుడు దాని యొక్క బాధ వర్ణనాతీతం. ఒక్కసారి ఆ స్థితిలో మనం ఉంటే మనకు ఎటువంటి బాధ కలుగుతుందో ఊహించుకోండి అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి జీవహింస ఎట్టి పరిస్థితుల్లోనూ త్యజించవలసిందే. అదే కష్టం మనకు వస్తే కర్మ సిద్ధాంతం చెప్పేది అదే మనకి, నువ్వు ఇతరులకు ఏది చేస్తావో అది నీకు వస్తుంది అని. ఆత్మవత్ సర్వభూతాని ఏష ధర్మ సనాతన. పరులను నీలాగా ఊహించుకో. నువ్వు ఎలా ఆనందంగా ఉండాలనుకుంటున్నావో అవతల వాళ్ళు కూడా అలాగే ఆనందంగా ఉండాలని అనుకుంటారు. వారికి కష్టాన్ని కలిగించేటువంటి మాట కానీ, క్రియ కానీ, ప్రక్రియ కానీ చేసావా అది మళ్ళీ నీకే తిరిగి వస్తుంది. లైఫ్ ఈజ్ ఎ సర్కిల్ అన్నారు కదండి. అందువల్ల జీవహింస, ప్రాణిహింస పనికిరాదు. సనాతన ధర్మంలో పెద్దలు చెప్పినటువంటి విషయాలు అహింస, సత్యవస్తేయం, శౌచం ఇంద్రియ నిగ్రహం, మాతృవత్ పరదారాశ్చ పరద్రవ్యాణి లోష్టవతు, ఆత్మవత్ సర్వభూతాని ఏష ధర్మ సనాతనః. పరుల సొమ్ము ఆశించకుండా, పరస్త్రీని తల్లిలా గౌరవిస్తూ, పరజీవిని తనలాగా భావిస్తూ జీవనం గడుపుకోవటమే సనాతన ధర్మం మనకు సూచించినటువంటి ముఖ్య విశేషం. అలాగే సత్పురుషులను సేవిస్తే తద్వారా సత్సంగత్వే నిస్సంగత్వం అని, సత్పురుషుల సాంగత్యము ద్వారా సద్విషయాలను గ్రహించి సత్ప్రవర్తను నేర్పరచుకొని సత్చింతనతో జీవనం గడుపుతూ సన్మార్గంలో ప్రయాణం సాగిపోతూ ఉంటుంది కనుక అప్రయత్నంగానే, మన ప్రయత్నం లేకుండా ఏమాత్రము అధర్మానికి తావు లేకుండా జీవనం గడుస్తుంది కనుక సత్సాంగత్యాన్ని ప్రయత్నపూర్వకంగా నిలుపుకోమని చెప్తున్నారు పెద్దలు మనకి మాఘపురాణం ద్వారా కృష్ణమద మహర్షి. అలాగే నీకు విధించినటువంటి నిత్య కర్మలు, సంధ్యావందనాది నిత్య కర్మలు ఏమున్నాయో అవి మానకుండా చేయవాలి. ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. శివకేశవులను ప్రతిరోజు పూజించాలి. పూజ అంటే అండి చతుష్షష్టి ఉపచారాలతో పూజ చేయమని కాదు. పూజలో మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పూజ చేసేటప్పుడు భగవంతుని యందు మనస్సు నిలబెట్టి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం. కృష్ణ పరమాత్మ చెప్పాడు, భక్తితో ఎవరైతే నాకు ఇస్తారో అస్నామి ప్రియతాత్మనః, ప్రేమగా నేను స్వీకరిస్తాను. ఏమిచ్చారు అనేది కాదు, ఎలా ఇచ్చారు అనేటువంటిది భగవంతుడు చూస్తాడు. కాబట్టి శివకేశవులను నిరంతరము పూజిస్తూ ఇతరులు చేసినటువంటి అపరాధాలను చెప్పకుండా ఉండు. ఎవ్వరి యందు కూడా అసూయపడకు. ఇతరుల వృద్ధిని చూసి అసూయపడమే మహాప్రమాదం. పరస్త్రీలను తల్లిలా చూడడం, చదివిన విషయాలను మరవకుండా ఉంచుకోవడం, ఎందుకంటే చదువుంటే చాలదు, సంస్కారం ఉండాలి. మనుషుల్లో మెలిగేటప్పుడు మంచి మనసు కావాలి అని ఒక కవి రాసినట్లుగా చదువుతో పాటు సంస్కారం ఎప్పుడు వస్తుందంటే చదివి విషయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకుంటే వస్తుంది. అతిథులను ఎప్పుడూ అవమానించకుండా ఉండాలి. పితృతిథి నాడు శ్రాద్ధములు మానకుండా ఉండాలి. చాడీలను చెప్పకుండా ఉండాలి. ఇతిహాస పురాణ వేదాంగాలను అవకాశం దొరికినప్పుడల్లా పరిశీలిస్తూ ఉండాలి. పెద్దలు చెప్పినట్లుగా త్రిపుండ్రధారణము చేస్తూ రుద్రాక్షమాలను ధరించి శివార్చనలు చేస్తూ ఉండాలి. లేదా తులసిమాలను ధరించి తులసి దళాలతో లక్ష్మీనారాయణ అర్చన చేస్తూ ఉండాలి. హరిపాద తీర్థాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. నివేదిత అన్నాన్ని మాత్రమే భుజిస్తూ ఉండాలంటే భగవంతుడికి నైవేద్యం పెట్టి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. యతీశ్వరులను గౌరవించాలి. తల్లిదండ్రులను సేవించాలి. నియమముతో మంత్రానుష్ఠానము, జపానుష్ఠానము, శ్లోకములు, పారాయణలు ఏదన్నా ఒక నియమం పెట్టుకొని నియమంతో జీవనం గడుపుకుంటూ ఉండాలి. దీనివల్ల కామక్రోధాది శత్రువులను జయిస్తారు. ఈ విధంగా మన జీవనం గడుపుకుంటే మనస్సు ఆనందంగా ఉండి జీవనమంతా కూడా సంతోషంగా గడిచిపోతుంది అని వీరవ్రతుడు విశృంఖలుడికి ధర్మ ప్రశస్తిని, ఆచరణ విధానాన్ని చెప్పినట్లుగా మనకి మాఘపురాణంలో కనబడుతున్నది. తర్వాత అంశంతో మళ్ళీ రేపు కలుద్దాం. ధర్మస్య విజయోస్తు. వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.